हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। फ्रेंड्स, मेरे चूस्ट सैरन टीवी यूट्यूब चैनल। इवेल मैं केसीआर इच्छे 12 किलोल बिहार संबंधी लेटेस्ट अपडेट गुरी तेजकंद मन को एप्रिल मे जून मूड ने 12 किलोल बिह्यम इस्मनते चपेट जरिए मन को रोड विद बिह्यमे इच्छा इप्ड मूडो विद बिह्या संबंधी अपडेट लाकडौन कपाधि कोल निरपेद आदकने मूडो विद ఉచితంగా బియ్యం పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది। గత 2 నెలల మాదిరిగానే జూన్ లోను ఆహార భద్రత కార్డు ఉన్న కుటుంబంలో ఒక్కొక్కరికి 12 కిలోల చొప్పున బియ్యం ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది। కేంద్ర ప్రభుత్వం 3 నెలల పాటు 5 కిలోల బియ్యం తో పాటు 500 రూపాయలు ఆర్థిక సహాయం అందజేస్తామని ప్రకటించిన నేపథ్యంలో జూన్ లోను 12 కిలోల బియ్యం పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం। అయితే 1500 రూపాయల ఆర్థిక సహాయం కూడా ఇస్తారా లేదా అనే దానిపై మాత్రం ఇంకా స్పష్టత లేదు। దీనిపై సీఎం కేసీఆర్ త్వరలో అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది। ఏప్రిల్ మే నెలలో రేషన్ బియ్యం తీసుకున్న కుటుంబాలకు 1500 రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారుల ఖాతాలో జమ చేసిన విషయం తెలిసిందే। మరోవైపు జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాల నిర్వహణ వానాకాలం వ్యవసాయం కరోనా కట్టడి తీసుకోవాల్సిన చర్యల గురించి ఈ నెల 27న ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు। సరిపోను ఎరువులు విత్తనాలు అందుబాటులో ఉన్నాయా లేదా దాని అనే దానిపై సమీక్షిస్తారు। కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు లాక్డౌన్ అమలు గురించి ఇందులో విస్తృతంగా చర్చించనున్నారు। జీహెచ్ఎంసీ పరిధిలో ఒక రోజు సగం మరొక రోజు సగం దుకాణాలు తెరుస్తున్న సంగతి తెలిసిందే। ఈ విధానాన్ని మరికొంతకాలం కొనసాగించాలా లేదా మార్పులు ఏమైనా చేయాలనే విషయాలపైన నిర్ణయం తీసుకుంటారు। రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు పూర్తి స్థాయి జీతాలు చెల్లించే విషయంపైన చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది। సో ఫ్రెండ్స్, మనకు జూన్ లో కూడా ఈ ఉచిత బియ్యం పంపిణీ అయితే చేపట్టనున్నారు। అయితే ఈ 1500 రూపాయలు ఇస్తారా లేదా అనేది మనకు త్వరలోనే తెలుస్తుంది।